తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బర్రెలక్కకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వబోతున్నాడా కొల్లాపూర్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ బర్రెలక్కకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వబోతున్నాడని కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రలెక్క తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఆ వార్తలో వాస్తవం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ రాజకీయాల్లోకి రా వచ్చిందే సమూలమైన మార్పులు రావాలనండి ఈ ఇది ట్రెడిషనల్గా ఉండే ఈ రాజకీయాల మార్పు రావాలి యువత రావాలి అవినీతి పోవాలి మంచి పాలన రావాలి పారదర్శకత పాలన రావాలి డైనమిక్ లీడర్షిప్ యువత రావాలని ఆయన పెట్టిన ఉద్దేశమే అది అయితే ఆ ఉద్దేశం అనుకోకుండా ఇప్పుడు మన ఈ నియోజకవర్గం కొల్లాపూర్ కొల్లాపూర్లో అనుకోకుండా ఒక నిరుద్యోగ యువతి తనకి ఉద్యోగం రాలేదు అనే ఒక నిస్పృహతోను తర్వాత ఒక స్ఫూర్తి కూడా ఉంది అమ్మలాయిలో నిస్పృ నిస్పృహ ఉంది స్ఫూర్తి కూడా ఉంది అట్లాని నిస్పృహతో ఏమీ నేను జీవితంలో అనుకోకుండా బర్రెలు కొనుక్కుని ముందు బర్రెలతో తన జీవనం కొనసాగిస్తుంది జీవితం తల్లిదండ్రులకి భారం కాకుండా ఇప్పటికే ఆమెకు అనేక కుటుంబ సమస్యలు ఉన్నాయి ఒక దళిత వర్గానికి చెందిన పేద అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఒక చిన్న వీడియో వదిలింది సోషల్ మీడియాలో అది చాలా వైరల్ అయిపోయింది అంటే ప్రభుత్వం మీద ప్రభుత్వ విధి విధానాల మీద ఆవిడ ఒక వీడియో చేస్తే దాన్ని ఓవర్ ఆ అమ్మాయి సోషల్ మీడియాలో స్టార్గా నిలబెట్టింది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చేసింది ప్రభుత్వ విధానాల వ్యతిరేకత కూడా ఏమీ లేదండి ఆమె ఎదుర్కొన్న పరిస్థితి ప్ర ప్రస్తుతము తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ భారతదేశం మొత్తం మీద యువత ఏ పరిస్థితిలో ఉందన్నది అమ్మాయి చెప్పింది అది ఎవరికి వ్యతిరేకం కాదు ఇప్పుడు ప్రభుత్వాలు ఏమి ఉద్యోగాలు ఇవ్వగలిగిన దశలో లేవు చాలా ఇప్పుడు ఎంతోమంది పట్టభద్రులై బయటకు వస్తున్నారు వాళ్ళకి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా గవర్నమెంట్లో ఉద్యోగాలు దొరకటం లేదు మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ప్రైవేట్లో అయినా ఉద్యోగాలు చేసుకోవాలి స్వయం ఉపాధి అయినా బతకాలి అందుకే కదండి ప్రభుత్వం యువతకి స్వయం ఉపాధి పథకాల కింద ఇస్తుంది గొర్రెలు మేకలు బర్రెలు ఇంకేమైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడాను ట్రాక్టర్లు కొనుక్కోటానికి ఇప్పుడు అదే ఉద్దేశం మీద ఆ అమ్మాయి చెప్పింది నాకు ఉద్యోగం రాలేదు అట్లని నేను జీవి కుటుంబానికి భారం కాదలుచుకోలేదు మమ్మతో చెప్పి నాలుగు బర్రెలు కొనుక్కున్నాను బర్రెలు పొద్దున మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు ఇస్తుంది ఒక బర్రె అని చెప్పింది అని చెప్పిందే తప్ప ఆమె ఎవరిని విమర్శించలేదు అందులో ఎవరిన యువత స్ఫూర్తి తీసుకుంటే తీసుకోవాలి అమ్మాయి చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉందని అమ్మాయి అది ఒక అదొక ఉపదేశంలాగా కూడా చెప్పలేదు ఒక సందేశంలాగా కూడా చెప్పలేదు చాలా క్యాజువల్గా చెప్పింది అసలు అది అనుకోకుండా అన్యాపదేశంగా చెప్పిందని చెప్పాలి అసలు అందులో ఎవరి మీద వ్యతిరేకత లేదు కానీ తెలంగాణ లాంటి ప్రభుత్వం రాష్ట్రంలో అమ్మాయి మీద కేసు బుక్ చేయటం అనేది ఒక విచారకరమైన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రగతిశీల రాష్ట్రం ఉద్యమంతో ఏర్పడింది ఒక ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రగతిశీల భావాలకు పెట్టింది పేరు తెలంగాణ యువత అలాంటి యువతని అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని అమ్మాయి మీద దౌర్జన్యం కూడా చేశారంటే ఒక మహిళగా అది అమ్మాయి మీద చేసినట్టు కాదు అది మొత్తం తెలంగాణ నిరుద్యోగ యువతని అవ యువతని అవమానించినట్టు యువత మీద దౌర్జన్యం చేసినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా బరి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన కోరుకున్న ఆయన ఆశించిన యువత రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి అందులో చాలా భేద కుటుంబం నుంచి ఒక నిరుద్యోగ యువతి వచ్చింది కాబట్టి ఆయన ప్రోత్సహించడం ద్వారా ఈ స ఆ నిరుద్యోగ యువతని ఆయన వినుదన్నుగా ప్రోత్సహించినట్టు ఒక రకంగా ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా యువతకి ఇది ఒక ప్రేరణ ఇతర నియోజకవర్గాల్లో కూడా యువ యువత మాకు ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇవ్వలేదా నిరుత్సాహపడకుండా అవసరమైతే కొంచెం వ్యూహం ఉండాళ్ళు మాట్లాడగలిగిన శక్తి ఉండాళ్ళు ఇట్లాంటి ఈఎంఐ నుంచి స్ఫూర్తిగా తీసుకుని నిజానికి ఈఎంఐ ఆరోగ్యపరంగా కూడా అంత ఆరోగ్యమైన పిల్ల కూడా కాదు చాలా బలహీనంగా ఉన్న పిల్ల మానసికంగా కూడా అంత గట్టి ఇది లేదు ఏదో మాట్లాడిందే కానీ లోనుండ దీంతో అని కష్టనష్టాలను ఎదుర్కొనే అంత ధైర్యం కూడా లేదు అయినా దిగింది దీన్ని ప్రేరణగా తీసుకుని రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా యువత ఈ వివిధ నియోజకవర్గాల్లో కనుక ఇట్లా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి చేతికి అందిస్తే వీళ్ళు అనుకున్న ఆశయం నెరవేరుతుంది ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఇదే కోరుకుంటున్నారు అట్లా ఈ పార్టీలతో సంబంధం లేకుండా ముందుకు వస్తే కొన్ని పార్టీలు ఇప్పుడు జనసేన లాంటి పార్టీ కూడా ఇస్తుంది ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి స్వచ్ఛ సమాజ సేవకులు మేధావులు కూడా ఇస్తారు ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఈఎంఐ మీద జరిగిన దౌర్జన్యాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు డీజీ దగ్గరికి తీసుకెళ్లారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు స్థానిక పోలీసులు వాళ్ళకి దాని ప్రాధాన్యం తెలియదు ఆ అమ్మాయి మీద కేసే పెట్టిన వాళ్ళు అమ్మాయికి సరైన రక్షణ ఇస్తారని మనం ఎట్లా ఆశిస్తాం అదే డీజీపీ గారి దగ్గర నుంచి ఆదేశం వెళ్తే ఖచ్చితంగా ఇస్తారు ఇప్పుడు అలా కొంచెం ఆనింది ఈ ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయి రాక చర్చ వెళ్ళింది తర్వాత ఈ అమ్మాయి నిలబట్టడం వలన రా రాజకీయ పార్టీల్లో కూడా ఒక పుర్రాలోచన మొదలైంది అంటే ఇది కనుక అన్ని నియోజకవర్గాల్లో కూడా స్ప్రెడ్ అయితే మన పరిస్థితి ఏంటి ఈ మామూలుగా ట్రెడిషనల్గా ఉన్న రాజకీయ పార్టీలు ఆలోచనలు పడ్డాయి కాబట్టి ప్రజ యువతకి తగ్గట్టుగా వాళ్ళు అంచనాలకు తగ్గట్టుగా పనిచేయాలి కానీ ఏదో టీపీఎస్సి లాంటివి పెట్టాము ఎవరినో ఒక చైర్మన్గా పెట్టాము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు ఇది పరీక్షలు సరిగ్గా నిర్వహించట్లేదు తర్వాత ఇంటర్వ్యూల్లో బాగా వాళ్ళకి అభ్యర్థులుగా ఎవరైతే ఈ సెలెక్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళకి రిటర్న్ టెస్ట్లో తక్కువ వచ్చినా ఇంటర్వ్యూల్లో మార్కులు వేసి రికవర్ చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా బంధు ప్రీతి లేకపోతే అవినీతికి ఆస్కారం ఉంది టీపీఎస్సి పనితీరు వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది ఇది ఈ ఒక్క నియోజకవర్గానికి పరిమితం అవుతుందని నేను అనుకోవట్లేదు కానీ యువత ఆలోచన అయితే పడి పడుతున్నారు ఇది ప్రభుత్వం మీద ఒక రకమైన బ్యాడ్ రిఫ్లెక్షన్ అనేది మనకి కనిపిస్తుంది ఓకే సో అసలు బరిలెక్కకి మద్దతుగా నిలబడి పవన్ కళ్యాణ్ కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారా అందులో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తుంది ఎందుకు చేయడండి చేస్తారనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కోరుకుంటున్న విధానంగా ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారనే నేను అనుకుంటున్నా ఇది ఇట్లాగే ప్రజారాజ్యం అప్పుడు కూడా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ అమ్మాయి ఒక అమ్మాయి నెల్లూరు జిల్లాలో అనుకుంటా చాలా ధైర్యంగా ముందుకు వస్తే వాళ్ళు సీట్ కూడా ఇచ్చారు ప్రజారాజ్యం వాళ్ళు అట్లాగే ఈ అమ్మాయికి కూడా కనీసం వాళ్ళ సీటు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎట్లాగూ అమ్మాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది నైతిక మద్దతు తర్వాత ఆమెకి ప్రచారం చేస్తే మానసికంగా ఆమె కొంత నియోజకవర్గంలో ఒక ధైర్యం చిక్కుతుంది ఎందుకంటే ఇప్పటికే దాడి జరిగి కొంత అమ్మాయి స్వింక్ అయింది ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు జేపీ గారు కూడా వస్తారంటున్నారు రావచ్చు కూడా జేపీ గారు రారని నేను అంటలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారనే నేను భావిస్తున్నాను అట్లాగే ఇతర మేధావులు జస్టిస్ చంద్రకుమార్ గారు ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళాలి స్వ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్న మేధావులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి యువత ఇవ్వాలి అందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజారాజ్యం అప్పుడు కూడా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ అమ్మాయి ఒక అమ్మాయి నెల్లూరు జిల్లాలో అనుకుంటా చాలా ధైర్యంగా ముందుకు వస్తే వాళ్ళు సీట్ కూడా ఇచ్చారు ప్రజారాజ్యం వాళ్ళు అట్లాగే ఈ అమ్మాయికి కూడా కనీసం వాళ్ళ సీటు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎట్లాగూ అమ్మాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది నైతిక మద్దతు తర్వాత ఆమెకి ప్రచారం చేస్తే మానసికంగా ఆమె కొంత నియోజకవర్గంలో ఒక ధైర్యం చిక్కుతుంది ఎందుకంటే ఇప్పటికే దాడి జరిగి కొంత అమ్మాయి స్టింక్ అయింది ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు జేపీ గారు కూడా వస్తారంటున్నారు రావచ్చు కూడా జేపీ గారు రారని నేను అంటలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారనే నేను భావిస్తున్నాను అట్లాగే ఇతర మేధావులు జస్టిస్ చంద్రకుమార్ గారు ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళాలి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్న మేధావులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి యువత ఇవ్వాలి అందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన